అందరికి నమస్కారం అండి. నిన్న ఒక ఇన్సిడెంట్ గురించి ఒకసారి ఫ్రెండ్స్ అందరితోనూ పంచుకోవాలి. రాజమండ్రి ప్రజలే కాదు, ఎవరైతే ఫేస్బుక్లో ఉన్న ఫాలోవర్స్ కానీ మిత్రులు కానీ వీళ్ళందరితో కూడా ఒక విషయాన్ని మీ అందరికీ తెలియపరచాలి. అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక రకమైన దుష్ప్రచారాలు మా పైన, ప్రత్యేకించి రాజమండ్రిలో ఒక విష సంస్కృతి ప్రారంభమైంది. ఆ విష సంస్కృతి ఏంటి? అసలు నిన్న జరిగిన ఒక సంఘటన, మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఆ జంక్షన్ దగ్గరికి మాజీ ఎంపీ గారు మురళీమోహన్ గారు, ప్రస్తుత ఎంపీ గారు పురంధరేశ్వరి గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా, వీళ్ళు ముగ్గురు కూడా వచ్చి ఒక రకమైన ఫ్లైఓవర్ కట్టించింది మేమే అని ఆనందపడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు క్రెడిట్ తీసుకుంటే తీసుకోండి, దానికి ఏం నా అభ్యంతరం ఏం లేదు. కాకపోతే ఫస్ట్ అంశాల గురించి వారీగా అక్కడ ఉన్న ముగ్గురికి కూడా ఏమీ తెలియదు. అసలు నేషనల్ హైవే తాలూకా శాంక్షన్స్ ఎట్లాగైతాయి ఏంటి అనే అంశాల గురించి, అంటే విత్ డ్యూ రెస్పెక్ట్, ఎందుకంటే మురళీమోహన్ గారు ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు కూడా ఒక మాతృమూర్తి లాగే, నేను వాళ్ళిద్దరినీ ఆ రకమైన గౌరవం ఇస్తాను. కాకపోతే ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో అతనికి అవగాహన లేదో లేకపోతే అతి తెలివితేటలో నాకైతే తెలీదు. అసలు మోరంపూడి ఫ్లైఓవర్ ఒక్కసారి శాంక్షన్ అయిన తర్వాత పురంధరేశ్వరి గారు చెప్పినట్టు రెండో శిలాఫలకం ఎలా చేసుకుంటారు, కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ అని. అంటే నేను చేసిన పొరపాటు ఏంటంటే ఆ పెద్ద ఆయన మురళీమోహన్ గారు గౌరవం ఇవ్వడమే. అసలు ఫ్లైఓవర్ క్యాన్సిల్ అయింది మొర్రో అని చెప్తా ఉన్నా. నేను చెప్పే అంశం ఏంటంటే ఒకసారి ఆమె చెప్తా ఉన్నారు కదా, దేశంలో ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత రెండోసారి కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ ఎక్కడ జరుగుతుంది, ఆ శిలాఫలకం వేసుకోవడం నేను ఇప్పుడు దాకా చూడలేదని చెప్తా ఉన్నారు. మరి మీకు తెలుసో తెలీదో, దేశంలో ఒకసారి శాంక్షన్ అయిన తర్వాత రెండోసారి ఎక్కడైనా శాంక్షన్ అవుతుందండి? దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏదైనా ఉంటే రెక్టిఫికేషన్ జరుగుతుంది. ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసరికి 29/3/2022 తారీఖున మొత్తం ఒక 5 ఫ్లైఓవర్లు, జొన్నాడ ఫ్లైఓవర్, ఉండరాజవరం ఫ్లైఓవర్, తేతలి ఫ్లైఓవర్, అదేవిధంగా కైకవరం ఫ్లైఓవర్, మోరంపూడి ఫ్లైఓవర్, 5 ఫ్లైఓవర్లు శాంక్షన్ అయినాయండి. అసలు ఎట్లా జరుగుతుంది? అంటే నేను ఆన్ పేపర్ రికార్డెడ్గా తీసుకోవాల్సింది. ఎవరైతే ఇక్కడికి వచ్చిన సీజీఎం అజ్మేర్ ఖాన్ గారు, ఆయన వచ్చినప్పుడు బైపాస్ రోడ్డు వచ్చేసింది, దివాన్ చెరువు నుంచి గుండుగోలోని వెళ్ళే బైపాస్ రోడ్డు వచ్చింది. సో వైజాగ్ నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా దివాన్ చెరువు మీదుగా బైపాస్ రోడ్డుకు వెళ్ళిపోతుంది. సో ఇటు మోరంపూడి మీదకి ఎవరు రారు అని చెప్పేసి అది రిపోర్ట్ రాసుకుని, నెగిటివ్ రిపోర్ట్ రాసుకుని అది పక్కకి వెళ్ళిపోయింది, ల్యాప్స్ అయిపోయింది. దాని తర్వాత ఎంత కొట్లాడానో పార్లమెంట్ వేదికగా, నేను ఎన్నిసార్లు మాట్లాడాను, ఆ వీడియోలు కూడా చూపిస్తాను నేను. ఇన్నిసార్లు మాట్లాడి మినిస్టర్ ఆయన నితిన్ గడ్కరీ గారు ఆయన స్వయంగా రెస్పాండ్ అయ్యి విల్ సీ ఇట్ అనే పదాలు తీసుకుని వచ్చిన తర్వాత అసలు ఈ రకమైన దుష్ప్రచారము విష సంస్కృతి ఏంటండి? అసలు మోరంపూడి ఫ్లైఓవర్ 1.5 సంవత్సరాల క్రితం దాకా ప్రారంభమే కాల, మురళీమోహన్ గారు వెళ్ళిపోయి దగ్గర దగ్గరగా 5-6 సంవత్సరాలు అవుతుంది. అసలు ఎందుకు జరుగుతుంది? ఇలా చెప్తా ఉన్నాను, 5 ఫ్లైఓవర్లు ఇగో శాంక్షన్ కాపీ తీసుకోండి చూడండి. నేను ఆ రోజు చేసిన తప్ప ఏంటంటే అది ఏదైతే ల్యాబ్స్ అయిపోయిందో ల్యాబ్స్ తీసేసేవలసింది, తీసి ఫ్రెష్గా నేను ఫౌండేషన్ అని వేయవలసింది. అంటే అక్కడ ఉన్న అధికారులు ఫస్ట్ ఎందుకు క్యాన్సిల్ అయింది, దాని తర్వాత ఎందుకు మళ్ళీ రీశాంక్షన్ అయ్యింది, మళ్ళీ వాళ్ళ పైన అనవసరమైన మెమోలు పడతాయని నేను దానిపైన ఉపేక్షించాను. ఫస్ట్ సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకోండి. ఇంకొక అంశం ఏం చెప్తా ఉన్నారంటే ఒక దుష్ప్రచారము, మురళీమోహన్ గారు ఫౌండేషన్ స్టోన్ అక్కడ పెట్టించారు,
అది నేను వచ్చిన తర్వాత తొలగిచ్చాననే ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. అది కూడా నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను తీసాను ఆ ఫౌండేషన్ స్టోన్, ఎప్పుడైతే అక్కడ ఉన్న అధికారులు అది రోడ్డు మధ్యలో అంటే ఒక కార్నర్కే పెట్టినప్పటికీ కూడా ఆ ఫ్లైఓవర్ ఎక్స్టెన్షన్ రోడ్డు వైండింగ్లో ఏదైతే అక్కడ డ్రైనేజ్ కడుతున్నారు, పెద్ద కల్వర్ట్, ఆ కల్వర్ట్ కట్టే ప్రాంతం దగ్గర ఆ శిలాఫలకం ఉంది, అది హైవే అధికారులు తొలగించి ఉండొచ్చు, లేకపోతే అప్పుడున్న కాంట్రాక్టర్స్ తొలగించి ఉండొచ్చు. దానికి నాకు ఏం ప్రమేయము? అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? ఇప్పుడు సాక్షాత్తు నితిన్ గడ్కరీ గారిని రాజమండ్రి తీసుకుని వచ్చారు, కేవలం ఈ మోరంపూడి ఫ్లైఓవర్కి కొట్లాడి తీసుకుని వచ్చారు. ఆర్ట్స్ కాలేజీలో ప్రోగ్రామ్ పెట్టించాం, మళ్ళీ ఆయనకి ఇక్కడ కడియం నర్సరీస్ గురించి చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కడియం నర్సరీస్ వంకన ఆయన రాజమండ్రి తీసుకుని వచ్చాం. ఇంత కార్యక్రమం చేసి ఈ రకంగా చేస్తే సాధించింది మేమే, గుండెల మీద చేతులు వేసుకుని చెప్పండి. నేను కాదని అనట్లేదు, మీరు తిరిగి ఉంటారు ఫ్లైఓవర్ గురించి, కాకపోతే జరిగిన వాస్తవాలు ఇవ్వండి. దీన్ని ఏదో మనం పక్కదారి పట్టిద్దాము, క్రెడిట్ తీసుకోవాలంటే తీసుకోండి, దాని పోయిందేముంది, కాకపోతే జరిగిన వాస్తవాలు ప్రజల ముందు పెడతా ఉన్నా. అక్కడ ఏంటంటే ఎలా ఉందనంటే అక్కడ ఉన్న ముగ్గురికి కూడా పూర్తి స్థాయి నేషనల్ హైవేస్ గురించి కానీ లేకపోతే అక్కడ ఉన్న సిస్టమ్స్ గురించి కానీ అవగాహన లేదు అని నేను అనుకోవాలి. ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఇప్పుడు ఏదైతే సక్సెసర్ ఎంపీ కింద వచ్చారు కాబట్టి ఆమె కూడా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఏదైతే నేషనల్ హైవే గురించి నేను మాట్లాడాల్సి వస్తే నేను సుమారుగా 4 ఫ్లైఓవర్లు May 17, 2023 తారీఖున ఇది అబౌట్ టు సాంక్షన్ ఈ కాపీస్. ఇది ఏమిటంటే 1 లాలా చెరువు ఫ్లైఓవర్, నెక్స్ట్ ఇక్కడ ITC అంటే ఇక్కడ బెస్ట్ ప్రైజ్ ONGC దగ్గర జంక్షన్ ఉంది, ITC జంక్షన్, ఫ్యూచర్ కిడ్ స్కూల్కి వెళ్ళేది, నా పిడింగోయే వెళ్ళేది, అది ఆ జంక్షన్. అదేవిధంగా బొమ్మూరు జంక్షన్, వేమగిరి జంక్షన్కి, ఈ 4 జంక్షన్లకి సుమారుగా 345 కోట్ల రూపాయలు శాంక్షన్. దీన్ని అట్ ద ఎర్లియస్ట్ సాధించే ప్రయత్నం చేయండి. అది తీసుకుని వచ్చి ఇప్పుడు నా టైంలో నేనైనా మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి శిలాఫలకానికి తీసుకురావాలి, కాకపోతే అది ఎలక్షన్స్ దగ్గర వచ్చేసింది. ఎందుకంటే May 17, 2023 ఇది ఆల్మోస్ట్ బోర్డుకి వెళ్ళింది. మళ్ళీ దాని తర్వాత భారత్ మాల బడ్జెట్ కానీ లేకపోతే నేషనల్ హైవే బడ్జెట్స్ కానీ ఇవాపరేట్ అయిపోయినాయి. సో ఆ బడ్జెట్స్ పెట్టలేక ఇది అయింది. లేకపోతే ఇది కూడా ఈ 4 ఫ్లైఓవర్లకు కూడా నేనే తీసుకుని వచ్చి శిలాఫలకం వేసి టెండర్స్ క్వాలిఫర్ చేయాలి. దీనిపైన మీరు వర్క్ స్టార్ట్ చేయండి.